యెషయా గ్రంథము 44వ అధ్యాయము. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు, వినుము. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము. నేను దప్టిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనను, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలను మారుపేరు పెట్టుకొనను. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేచు వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అట్టివాడెక్కడైనా నుండిన ఎడల నాకు తెలియజెప్పవలెను, ఆ సంగతి నాకు ప్రచురింపవలెను. అట్టివారు భవిష్యద్ విషయమును, రాబోవు సంగతులను తెలియజెప్పువారై ఉండవలెను. మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదియూ లేదు. ఉన్నట్టు నేనెరుగను. విగ్రహమును నిర్మించు వారందరూ మాయ వంటి వారు. వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు, తామే అందుకు సాక్షులు. వారు గ్రహించువారు కారు, ఎరుగువారు కారు, గనుక వారు సిగ్గుపడరు. ఎందుకునూ పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాన్ని పూజించువారందరూ సిగ్గుపడుదురు. ఆ శిల్పకారులు నరమాతులే గదా. వారందరూ పోగు చేయబడి నిలువబడవలెను. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడుదురు. కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాని చేయును. అతడు ఆకలి గొనగా అతని బలము క్షీణించిపోవును. నీళ్లు త్రాగక సొమ్మసిల్లును. వడ్లవాడు నూలు వేసి చీర్ణముతో గీతగీచి చిత్రికలతో దాని చక్కచేయును. కర్ణాటకములతో గుర్తుపెట్టి దాని రూపించును. మందిరములో దాని స్థాపింపవలనని నరరూపము గలదానిగాను, నర సౌందర్యము గలదానిగాను చేయును. ఒకడు దేవదారు చెట్లను నరుకవలనని పూనుకొను. శ్మశాన వృక్షమును గాని, సరళ వృక్షమును గాని, సింధూర వృక్షములను గాని, అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును. ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును. ఒకడు పొయ్యి కట్టెలకు వాటినుపయోగించును. వాటిలో కొంత తీసుకుని చలి కాచుకొనును. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును. ఒక తుండు తీసుకుని దానితో ఒక దేవతను చేసుకొనును. దానికి నమస్కారము చేయును. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. అగ్నితో సగము కాల్చియున్నాడు. కొదువ సగముతో మాంసము వండి భక్షించియున్నాడు. తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు ఆహా, చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తనకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును. దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు నీవే నా దేవుడవు, నన్ను రక్షింపుమని ప్రార్థించును. వారు వివేచింపరు, గ్రహింపరు. చూడకుండునట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడనూ ఆలోచన చేయడు. నేను అగ్నిలో సగము కాల్చితిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చితిని, దానితో మాంసము వండుకొని భోజనము చేసితిని. మిగిలిన దానిని తీసుకుని దానితో హేయమైన దాని చేయుదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగపడుదునా అని ఎవడనూ ఆలోచింపడు. చించుటకు ఎవనికినీ తెలివి లేదు, వివేచన లేదు. వాడు బూడిద తినుచున్నాడు. వాని మనసు మోసపోయినదై తప్పుదారిని వాని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియు, నా కుడి చేతిలో అబద్ధమున్నది గదా,
అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. యాకోబు, ఇస్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇస్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు. నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించియున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసియున్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనపరుచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను. నేనే భూమిని పరచినవాడను. నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను. సోదకాండ్రను వెర్రివానిగా చేయువాడను. జ్ఞానులను వెనుకకు తిరిపి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు, యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలములను బాగుచేయువాడను నేనే. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను, ఎండిపొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు, దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను.